మణెమ్మ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య సతీమణి ఈమె ఎంపీ ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు అందించింది ఈమె జనవరి ఇరవై ఐదు పంతొమ్మిది వందల నలభై ఏడులో హైదరాబాద్ చిక్కడపల్లిలో జన్మించింది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై నాలుగులో టి అంజయ్యతో ఆమెకు వివాహం జరిగింది ఆమెకు కూతుళ్ళు విజయలక్ష్మి పుష్పలత శోభ గీత కుమారుడి శ్రీనివాసరెడ్డి ఉన్నారు సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి ముషీరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఆమె కాంగ్రెస్ తరపున రెండుసార్లు చొప్పున ప్రాతినిధ్యం వహించారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో అంజయ్య సికింద్రాబాద్ ఎంపీగా కొనసాగుతున్న కాలంలో మృతి చెందారు వెంటనే వచ్చిన ఉప ఎన్నికల్లో ఆమె ఆ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి ఒక లక్ష ఎనభై రెండు వేల ఎనిమిది వందల అరవై ఒక్క ఓట్ల తేడాతో విజయం సాధించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు తదనంతర రోజుల్లో రాజకీయాలకు దూరమైన ఆమె వైఎస్ రెడ్డి ప్రోత్సాహంతో రెండు వేల ఎనిమిదిలో జరిగిన ఉప ఎన్నికల్లో ముషీరాబాద్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి గెలుపొందారు రెండు వేల తొమ్మిదిలో సాధారణ ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి మరోసారి ఆమె అసెంబ్లీకి ఎన్నికయ్యారు అయితే ఆ తర్వాత ఆమె రాజకీయాలకి దూరంగా ఉంటూ వచ్చారు ఆ తర్వాత ఆరోగ్యం విషమించడంతో ఆగస్టు ఇరవై ఏడు రెండు వేల పద్దెనిమిదిలో హాస్పిటల్లో చేర్పించారు అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందిన ఆమె సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల పద్దెనిమిదిలో కన్ను మూశారు